కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయంలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రుల ప్రేమ లేకపోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, పట్టభద్రుల ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలో ఉన్నటువంటి పట్టభద్రుల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తుందన్నారు. పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. గత పదేళ్ల చరిత్ర తీసుకోండి, ఇప్పుడు పోటీ పడుతున్న మిగతా పార్టీల అభ్యర్థులకు మనం చేసే ఎన్నికల్లో వస్తాం. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, పోటీ అసలు ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంకో మాటగా చెప్తా ఉన్నా, ఫస్ట్ ఈ అభ్యర్థుల పేరు రాసుకోండి ఇంటికి పోయిన తర్వాత. ఏ ఒక ఆయన పోటీ చేశాయని అంటాడు, తీన్మార్ మల్లన్న పదవి కోసం వచ్చినాడు, తీన్మార్ మల్లన్న అనే పేరు పెద్ద పెద్దదా ఇది? లేకపోతే ఇక్కడ ఎవరన్నా కొడతా ఉంటే రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఈ ఎన్నికలో ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించడం కోసం వారు ఉన్నటువంటి లైబ్రరీలు, ఇతర కోచింగ్ సెంటర్లను సందర్శిస్తా ఉన్నాం. పట్టభద్రుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన ఈసారి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న పోయినసారి అంటే పొరపాటు జరిగింది. ఈసారి ఆ పొరపాటు జరగనివ్వం, మా ప్రతినిధిగా మీరు ఉండాలి అనేటువంటి ఆకాంక్షను వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఏ ఆశయాలతోటైతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనుకుంటున్నారో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తంచనగా అమలు చేయించి ఈ పట్టభద్రులకు న్యాయం చేసే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టుగా ఈ ఉప ఎన్నికను సృష్టించిందే టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. మాకు పట్టభద్రులతోని సంబంధమే లేదని వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇలా మా ప్రతినిధి వస్తూ ఉండు, మళ్ళీ ఆయన కోటి ఏమైనా వస్తూ ఉంటే ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఇవాళ పట్టభద్రుల ఓటు అడుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఓవైపు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి అభ్యర్థి ఓవైపు, ఇంకోవైపు ఏమో G0 46 తీసుకొచ్చి, 317 G0 తీసుకొచ్చి ఈ పేద వర్గాల ప్రజల కంట కన్నీరు చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంకొక ఆయన వస్తా ఉన్నారు. ఈ పేద ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిని నేను ఇటువైపు